హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ కవర్లు ఎపిసోడ్ 2. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు హ్యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో సామ్సంగ్ A6 అండ్ A6 ప్లస్ స్పెసిఫికేషన్స్ కొంచెం లీక్ అయ్యాయి. ఆ లీక్స్ బట్టి A6 ప్లస్ లో 6 inches 18:9 రేషియోలో స్క్రీన్ వస్తుంది. ఈ రెండు ఫోన్స్ లోని మనకి ఇన్ఫినిటీ డిస్ప్లే వస్తుంది. వీటి రిజల్యూషన్ వచ్చి 1080x2220 రిజల్యూషన్ లో వస్తాయి. అండ్ దీని పిపిఐ వచ్చి 441 pixels ఉంటుంది. A6 ప్లస్ లో మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. ఇందులో మనకి సామ్సంగ్ యుఐ 9.0, ఆండ్రాయిడ్ ఓరియో 8.0 తోటి వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు సామ్సంగ్ మిడ్ రేంజ్ ఫోన్స్ లో ఉన్న హోమ్ స్క్రీన్ బటన్ ఇప్పుడు రిమూవ్ చేసేసి కంప్లీట్ ఆన్ స్క్రీన్ బటన్సే ఇందులో ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాపిల్ మ్యూజిక్ ఉంది. యాపిల్ మ్యూజిక్ మనం రెగ్యులర్ జనరల్గా ఐఫోన్ డివైజెస్లోనే ఎక్కువ యూజ్ చేస్తుంటాం, కాకపోతే ఇది ఆండ్రాయిడ్ డివైజెస్లో కూడా ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అండ్ బట్ ఇప్పుడు ఇందులో కొత్తగా బ్రౌజ్ ఫీచర్లో మనకి మ్యూజిక్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు కనుక మ్యూజిక్ వీడియోస్ ఎక్కువ చూసేటట్టయితే, మీకు ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్లో కూడా యాపిల్ మ్యూజిక్ వీడియోస్ చూడవచ్చు. అండ్ ఇవి కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుంటూ వేరే యాప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మోటో G6 ప్లే స్పెసిఫికేషన్స్ ఒకటి లీక్ అయ్యాయి. ఈ మోటో G6 ప్లేలోని మనకి 5.6 inch హెచ్డి ప్లస్ వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ కాదు, ఇది ఓన్లీ హెచ్డి ప్లస్. అంటే 720x1440 pixels 18:9 రేషియోలోని ఈ ఫోన్ అనేది వస్తుంది. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోటి వస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 427 ప్రాసెసర్ తోటి, ఎడ్రినో 308 జిపియు తోటి వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా రాదు, సింగిల్ కెమెరా వస్తుంది, 13 megapixel కెమెరా వస్తుంది. అండ్ ఇందులో మనకి బ్యూటిఫికేషన్ మోడ్ కానీ, లైక్ క్విక్ క్యాప్చర్ మోడ్ కానీ, ఇలా మోటరోలాలో వచ్చే సమ్ డిఫాల్ట్ మోడ్స్ అవి ఎప్పటిలాగే వస్తాయి, కానీ పోర్ట్రేట్ మోడ్ మటుకు రాదు. ఫ్రంట్ మనకి 5 megapixel కెమెరా వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చి 4000mAh బ్యాటరీ వస్తుంది. అండ్ ఇది క్విక్ ఛార్జ్ కూడా ఎప్పటిలాగే మోటరోలా ఫోన్స్లో లాగా టర్బో ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో వస్తుంది అని చెప్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 14,000 ఉండొచ్చు అని అనుకుంటున్నారు, బట్ ఎగ్జాక్ట్ ప్రైస్ మటుకు మనకి లాంచ్ డేట్ అయితే తెలుస్తుంది. మనకి ఇంకా నెక్స్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేసే ఎల్జీ G7 కూడా ఈ మంత్లో లాంచ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ చూస్తే మీకు ఐఫోన్ X లో ఉండే ఆ టాప్ నాచ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ఇందులో కూడా వస్తుంది. ఫుల్ ఫ్రంట్ అంతా మనకి ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఇందులో మనకి ఎప్పటిలాగే వచ్చే OLED బదులు MLCD అనే స్క్రీన్ ఒకటి వస్తుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా. సో ఎల్జీ చెప్పడం అయితే ఇప్పుడు ఇందులో మనకి చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అవి యాడ్ చేస్తున్నట్టు చెప్తుంది. మరి ఆ ఫీచర్స్ అవి ఏంటనేది మనం లాంచ్ డేట్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ ఇక్కడ సెంటర్లో వెర్టికల్గా వస్తుంది. ఈ రెండు F1.5 ఎపర్చర్ తోటి వస్తాయి. ఎల్జీ G7లో అయితే కనుక మీకు 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అదే మీరు G7 ప్లస్ కనుక తీసుకుంటే మీకు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ Xiaomi రేజర్ ఫోన్కి కాంపిటీషన్గా ఈ మంత్ ఒక గేమింగ్ ఫోన్ ఒకటి లాంచ్ చేస్తుంది. దీని పేరు Xiaomi బ్లాక్ షార్ట్. ఇది ఈ ఏప్రిల్లో చైనాలో లాంచ్ అవ్వచ్చంట. మరి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఇంకా తెలియదు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్లో స్క్రీన్ వస్తుంది. అండ్ దీని రిజల్యూషన్ వచ్చి 1080x2160 pixels ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 32GB ఆర్ 64GB ఉండొచ్చు. అండ్ ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ ఇందులో MIUI 9 ఇంటర్ఫేస్తో పాటు ఆండ్రాయిడ్ ఓరియో 8.0 వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇదేంటంటే గూగుల్ షో టైమ్స్. ఇప్పుడు సపోజ్ మీరు కనుక ఏదైనా షో టైమ్స్ చూడాలంటే ఇప్పుడు దాకా మనం బుక్ మై షో కానీ, పేటిఎం కానీ ఇవి యూజ్ చేసుకునే వాళ్ళం. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా గూగుల్లోని మూవీ నేమ్ స్పేస్ ఆ షో టైమ్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ సిటీలో ఉన్న మూవీ థియేటర్స్ లిస్ట్తో పాటు ఏ షో ఎప్పుడు అన్న డీటెయిల్స్ కూడా అండ్ మూవీ రేటింగ్స్ కూడా మనం గూగుల్ సెర్చ్లోనే చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు టెక్ కవర్లు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు మటుకు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్,
ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటిదాకా ఉంటాను, బాయ్.